ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటాడు. అది వృత్తిపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల కావచ్చు. మీకు తెలుసా, మరణానికి 6 ప్రధాన కారణాల్లో స్ట్రెస్ 3వది. మరి అలాంటి స్ట్రెస్కి కారణం ఏంటి, అది ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. హై ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ తేజ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రెస్ అనేది ఒక ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఈ స్ట్రెస్ మనం ఏదైనా ఒక సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయలేము అనుకున్నప్పుడు మన శరీరంలో జరిగే ఒక బయాలజికల్ రెస్పాన్స్. ఈ మార్పుల్ని మనల్ని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, స్నేహితులు మరియు బంధువులతో వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని స్ట్రెస్ బారిన పడేలా చేస్తాయి. కొన్నిసార్లు స్ట్రెస్ కారణంగా మనం శారీరకంగా మరియు మానసికంగా ఎదగడానికి తోడ్పడినప్పటికీ లాంగ్ టర్మ్ స్ట్రెస్ మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రెస్ వల్ల మన ఆరోగ్యానికి జరిగే నష్టాలు. మనం పైన చెప్పుకున్న విధంగా లాంగ్ టర్మ్ స్ట్రెస్ మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మనకి తలనొప్పి ఉండడం, నిద్ర పట్టుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం మొదలైన లాంగ్ టర్మ్ స్ట్రెస్కి గురవుతున్నారు అని చెప్పే సంకేతాలు. స్ట్రెస్ మన ఆరోగ్యానికి దెబ్బతీయకుండా ఉండాలంటే మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్ట్రెస్ఫుల్ థాట్స్ నుంచి దూరంగా ఉండండి. పాజిటివ్ థాట్స్ విల్ గివ్ యూ పాజిటివ్ లైఫ్ అంటారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండడం, నెగిటివ్ థాట్స్ లేదా నెగిటివ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించడం వల్ల మీ హార్ట్ బీట్ పెరగడం, మీ పల్స్ వేగంగా కొట్టుకోవడం మొదలైనవి జరుగుతాయి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉండండి. సమస్య ఎటువంటిదైనా దానికి పరిష్కారం తప్పగా ఉంటుంది అని గ్రహించండి. నెంబర్ 2, మీరు రోజులో ఏ పనులు చేయాలని అనుకుంటారో ఒక షెడ్యూల్ వేసుకోండి. ముందుగా మీరు మీ అవసరమైన మరియు అనవసరమైన పనులని వేరు చేసుకోండి. తద్వారా మీ గజిబిజి లైఫ్ స్టైల్ నుంచి మీకు ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. మన మైండ్ ఎంత క్లారిటీతో ఉంటే మన స్ట్రెస్ లెవెల్స్ అంత తక్కువగా ఉంటాయి. నెంబర్ 3, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆహ్లాదకరంగా చేసుకోండి. మీ ఇల్లు, మీరు పనిచేసే కార్యాలయం గజిబిజిగా లేదా మురికిగా ఉంటే అది మీ మానసిక స్థితిపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి వాటిని వీలైనంతవరకు చక్కగా అమర్చుకోండి. సంగీతం అనేది మన మానసిక స్థితిని కుదుటపరుస్తుంది. కాబట్టి మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండండి. అంతేకాకుండా మీ స్నేహితులతో సరదాగా గడపడం మరియు కొత్త ప్రదేశాలకి సందర్శించడం వంటివి తరచుగా చేస్తుండండి. ఇవి మీ జీవితానికి చాలా ఆహ్లాదకరంగా మారుస్తాయి. నెంబర్ 4, విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ నుండి కోలుకోవడానికి మన శరీరానికి సమయం కావాలి. కాబట్టి తగినంత విశ్రాంతి మరియు నిద్ర పొందండి. మీ అభిరుచులు మరియు ఆసక్తుల కోసం సమయం కేటాయించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, యోగ చేయండి. ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన భోజనం తినడం వంటివి మన శరీరానికి మరియు మన మెదడుకి చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి పని చెప్పిన నియమాలు పాటిస్తే స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఎవరైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేసి, ఎవరైనా స్ట్రెస్లో ఉంటే వాడికి వీడియోని అయితే షేర్ చేసి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ క్లిక్కింగ్ దిస్ వీడియో.